మీకు ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? విత్డ్రాల్ చేయడానికి వెళ్తే మీకు రిక్వెస్ట్ ఫర్ డాక్యుమెంట్స్ ప్లీజ్ ఈమెయిల్ ద సెక్యూరిటీ సిస్టమ్ అని ఈ విధంగా మీకు వచ్చింది అంటే మీ విత్డ్రా బ్లాక్ అయిందని, అంటే హోల్డ్ చేశారు, విత్డ్రా బ్లాక్ చేసేసారు. మీకు అకౌంట్ అయితే బ్లాక్ అవ్వలేదు, కాకపోతే విత్డ్రా అనేది బ్లాక్ చేశారు. ఎందుకోసము అవుతుందంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు, లేకపోతే మీరు బాగా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. అటువంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే విత్డ్రా అనేది ఆపేసి కొంచెం నాటకాలు ఆడుతుంటారు. సెక్యూరిటీ టీమ్కి ఆ డాక్యుమెంట్ పంపి, ఈ డాక్యుమెంట్ పంపి, నువ్వు ఏ విధంగా ఫస్ట్ డిపాజిట్ చేసావు దాని స్క్రీన్ షాట్ పంపి, నీకు ఎవరు వీళ్ళు ఎవరైనా తెలుసా అని కొందరు పేర్లు చెప్తారు. సో అలా మిమ్మల్ని పలు రకాలుగా, మీరు ఫస్ట్ మెయిల్ పంపించిన తర్వాత పలు రకాలుగా మెయిల్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. వాటన్నిటికి కూడా మనము ఆన్సర్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఆల్రెడీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన వెరిఫికేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి, వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్స్ మాత్రం మనం ఇవ్వాలి. ఏది పడితే అది మనం కొన్నిసార్లు నిజాయితీగా వెళ్ళినా మన అకౌంట్ బ్లాక్ అయిపోవచ్చు. సో వాడు ఈమెయిల్కి రిప్లై ఏమిస్తున్నాడో ఆ రిప్లైకు మనం ఏం మెయిల్ పంపిస్తున్నాం వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గట్టిగా చెప్పాలంటే 1-1.5 డేలో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే, కొత్త వాళ్ళైతే నెల 2 నెలలు అయినా మీకు తలకాయ నొప్పి పడుతుంది. సో ఇమీడియట్లీ కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చి జాయిన్ అయ్యి వచ్చి నాకు మీ స్క్రీన్ షాట్ పంపించండి, ఇది ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను మీకు సొల్యూషన్ చెప్తాను. ఓకే, అది ఒక్క మ్యాటర్లో చెప్పే సొల్యూషన్ కాదు. వాడు ఏదైతే ఈమెయిల్ పంపిస్తాడో, నా భయ్యా నాకు మీ ఈమెయిల్ వచ్చింది, దీనికి రిప్లై ఏమి ఇవ్వాలి, సో నేను అప్పుడు అడుగుతాను నిన్ను, ఆ నిజంగా చెప్పు నీకు ఇది నిజంగా తెలుసా, ఏ విధంగా ఇవ్వాలి అనేది నేను డిసైడ్ చేసి నీకు చెప్తానన్నమాట. ఓకే, సో కిందన్న టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. వాడికి వీడికి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. దీని గురించి 1.5 డేలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అండ్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి.